దాని తర్వాత సీసీ లైనింగ్ మనకు మొత్తం ఓవర్ టాప్ అయింది అక్కడ మనకి అక్యుడెక్ట్ అబౌట్ 12 మీటర్స్ అంత రివర్ బెడ్ నుంచి దాని నీటిలు వస్తుంది అయితే దాని పక్కన ఉన్న అప్రోచెస్ ఉన్న ఒక స్లాబ్ పడిపోయింది అంటే ఆ స్లాబ్ అంటే లైన్ ఇప్పుడు క్లియర్ గా ఇక్కడ నుంచి రబీ క్రాప్ కి మనం వాటర్ వదిలేయాలంటే మనకి ఏమేమి కావాలి? ఒక డిసిల్టింగ్ ఒకటి కావాలి. అక్కడ మనం బ్యాంకింగ్ చేస్తున్నాం, సీసీ లేకున్నా కానీ ఇక్కడ టెంపరీ బ్యాంకింగ్ చేసుకుని పంపొచ్చు. తర్వాత ఇక్కడ బికాజ్ ఈ వాటర్ ఇప్పుడే ఉపయోగం అవుతుంది, లేకపోతే జస్ట్ ఇవాపరేట్ అయ్యి యూస్ లేకుండా అవుతుంది కదా. సో ఇమీడియట్ గా అది చేయవచ్చా? అంతా రెడ్ సాయిల్స్ కాబట్టి బురద లేదు. తర్వాత కొంచెం కిరాణ సెక్షన్ చేసుకుని తర్వాత బాగుంది, మనకు పంది తర్వాత బాగుంది. అలాగే మనం లాస్ట్ ఇయర్ వాటర్